అవునమ్మా, ఇవాల నుండి మనం జాగృతగా ఉండాలి. సమయానికి మన పక్కింటి వాళ్ళు రావటం వల్ల మనం బతికిపోయాం. అన్నయ్య గారు, మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. మీరు గనక రాకపోతే ఈ దొంగలు నన్ను చంపైనా నా ధనం బంగారం మొత్తం తీసుకొని పారిపోయేవాళ్ళు అని చెప్పింది. అది విన్న పక్కింటి వ్యక్తుల్లో ఒకరు, మాదేముందమ్మా, ఈ చిలుక వెంటనే వచ్చి మాకు చెప్పింది కాబట్టి సరిపోయింది. ఇవాళ నువ్వు కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే ఈ చిలుకకే చెప్పుకోవాలి. ఈ చిలుక నీకు దేవుడిచ్చిన గొప్ప బహుమతిలాగా ఉంది. ఈ చిలుక ప్రేమ చాలా విలువైంది. దీన్ని బాగా చూసుకో. మేం వెళ్తున్నాం. మీరు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి అంటూ ఆ చిలుకని పొగుడుతూ వెళ్లిపోయారు. ఇక ఆ రోజు రాత్రి నిద్రపోయి మరుసటి రోజు ఉదయాన్నే పండ్ల కొట్టుకు వెళ్లారు. రావాలి బాబు, రావాలి, అన్ని రకాల పండ్లు, తీయటి పండ్లు, తొందరగా రావాలి అంటూ చిలుక అమ్ముతూ ఉంది. ఇంతలో కొట్టు దగ్గరికి పక్కింటి సరళ వచ్చి, చిలకమ్మ, నాకు కిలో మామిడి పండ్లివ్వు అని అడిగి, ఏంటి లక్ష్మక్క, నిన్న రాత్రి మీ ఇంట్లో దొంగలు పడ్డారంట, నిజమేనా? ఆ అవును సరళ, నిన్న నిద్రపోతూ ఉండగా ఇద్దరు దొంగలొచ్చి దోచుకుపోవాలని చూశారు. ఈ చిలుక వాళ్ల నుండి తప్పించుకుని వెళ్లి పక్కింటి వాళ్ళని పిలుచుకొచ్చింది. అందువల్ల మేము బతికిపోయాం. అమ్మో, ఎంత పని జరిగిందక్క. తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. అందుకే ఇంట్లో మగతోడు లేకుంటే ఇలాగే ఉంటుంది అనగాని లక్ష్మి ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. ఇక సరళ పండ్లు తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. సరళ మాటలు విన్న చిలుక ఆలోచనలో పడింది. అది చూసిన లక్ష్మి, ఏంటి చిలకమ్మా, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అంటూ అడిగింది. అప్పుడు చిలుక, అమ్మా, ఇందాక సరళ అన్నట్టుగా నీకు కూడా ఒక మగతోడు ఉంటే బాగుంటుంది కదా, నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే నీకొక తోడు దొరుకుతుంది కదా అని చెప్పింది. చిలుక అలా అనగానే లక్ష్మి కొద్దిసేపు ఏం మాట్లాడలేదు. ఏంటమ్మా, ఏమి మాట్లాడావు అనగాని లక్ష్మి కన్నీళ్లు పెడుతూ, నాకు ఇదివరకే పెళ్ళైంది చిలకమ్మా. ఆ మాటలు విన్న చిలుక ఒక్కసారిగా, అవునా, మరి నాకెప్పుడు చెప్పలేదేంటి, ఒకసారి కూడా అయ్యగారు మన ఇంటికి రాలేదే అని అడిగింది. అప్పుడు లక్ష్మి, మేమిప్పుడు కలిసిలేము, మేము విడిపోయి చాలా రోజులవుతుంది అని చెప్పింది. ఆ మాటలు విన్న చిలుక, ఎందుకు విడిపోయారు, అసలేమైంది అంటూ అడిగింది. లక్ష్మి ఒక అనాథ అమ్మాయి. తనని రాము అనే అబ్బాయి ఎంతగానో ఇష్టపడుతూ ఉండేవాడు. అది తెలిసిన లక్ష్మి కూడా రాము మీద ఇష్టం పెంచుకుంది. రాము ఒకరోజు లక్ష్మి దగ్గరికొచ్చి, లక్ష్మి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం, కానీ నేను కానాదని మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమంటారో మరి. మా ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తాను, మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. ఇక రాము లక్ష్మిని ఇంటికి తీసుకెళ్లి రాము వాళ్ళ అమ్మ కాంతమ్మతో, అమ్మ, తన పేరు లక్ష్మి, తను కానాద. లక్ష్మి చాలా మంచి అమ్మాయి, నేను చాలా రోజుల నుండి తనని ప్రేమిస్తున్నాను. మాకు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని ధైర్యంగా చెప్పాడు. అది విన్న కాంతమ్మకి కోపం వచ్చింది. ఎవరూ లేనా నాదంటున్నావు, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఊర్లో మన పరువేమవుతుంది, నీ పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా, నాకైతే ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ చెప్పింది. ఆ మాటలు విన్న రాము, నేనైతే ఈ అమ్మాయిని తప్ప వేరే అమ్మాయిని నా భార్యగా ఊహించుకోలేను, నువ్వు ఒప్పుకోకపోతే నేను తనని తీసుకుని ఇక్కడి నుండి వెళ్లిపోతాను అని తన మనసులో మాట చెప్పాడు. ఇక కాంతమ్మ చేసేదేం లేక, అంత పని చెయ్యకు నాన్నా, నాకుండేది నువ్వు ఒక్కడివే, సరే మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పింది. రాము లక్ష్మిని ఇంట్లోకి తీసుకెళ్లాడు. కాంతమ్మ తన మనస్సులో, దీన్ని ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు, కానీ కానీ వాడానందం కోసం ఈ పెళ్ళైతే జరగని చెప్తాను అంటూ అనుకుంది.
కొద్ది రోజులకి ముహూర్తం చూసి ఇద్దరికి పెళ్లి చేసింది. ఒకరోజు రాము ఇంటికొచ్చి వాళ్ళ అమ్మ మరియు లక్ష్మితో, అమ్మా నాకు పక్కనే ఉన్న ఫ్యాక్టరీలో జాబ్ వచ్చింది. లక్ష్మి, ఇది నువ్వొచ్చిన వేళ విశేషం అంటూ సంబరపడ్డాడు. ఆ మాటలు విన్న లక్ష్మి కూడా చాలా సంతోషించింది. కాని లక్ష్మిని అలా పొగడటం కాంతమ్మకి అస్సలు నచ్చలేదు. ఇందులో ఈమె గారి వేళా విశేషమేమిటి? నీకు తెలివితేటలున్నాయిరా, అందుకే ఉద్యోగం వచ్చింది అంటూ అక్కడి నుండి లేచి వెళ్లిపోయింది. లక్ష్మి, నువ్వేం పట్టించుకోకు, అమ్మ అంతేలే అంటూ చెప్పాడు రాము. మరుసటి రోజు నుండి రాము ఉదయాన్నే కంపెనీకి వెళ్లిపోయేవాడు. రాము ఆఫీస్కి వెళ్లగానే కాంతమ్మ లక్ష్మికి లేనిపోని పనులు చెప్తూ వెట్టి చాకిరి చేయించేది. కాని లక్ష్మి అవేం పట్టించుకోకుండా ఏం చెప్పినా చేస్తూ ఉండేది. ఏంటి ఇది, ఏం చెప్పినా మొద్దులా పనిచేస్తూనే ఉంది అనుకుంది కాంతమ్మ. అలా కొద్ది రోజులు గడిచాయి. రాము రోజూ ఇంటికి రాగానే లక్ష్మి లేనిది చూసి రాముతో, తను నా మాట వినడమే లేదురా, ఇంటి పనులన్నీ నేను చెయ్యలేక చేస్తున్నాను, ఏదైనా చెప్తే నాకు ఎదురు సమాధానం చెప్తుంది అని చెప్పింది కాంతమ్మ. అది విన్న రాము, సరే అమ్మా నేను తనకి చెప్తాన్లే అంటూ వెళ్లిపోయాడు. లక్ష్మి గదిలోకి రాగానే, లక్ష్మి మా అమ్మ ఏదైనా పని చెప్తే కాదనకుండా చేస్తూ ఉండు, ఆమెకు ఎదురు సమాధానం చెప్పకు. నేను అలాగే చేస్తున్నానండి. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు రాము ఇంటికి వచ్చే సమయానికి, ఏ లక్ష్మి ఇల్లంతా శుభ్రం చెయ్యి అని చెప్పింది కాంతమ్మ. ఇప్పుడే కదత్తయ్య శుభ్రం చేశాను, మీరెందుకు అనవసరంగా నాకు లేనిపోని పని చెప్తున్నారు అంటూ ధైర్యంగా అడిగింది లక్ష్మి. అలా ఎదురు మాట్లాడటంతో, ఏంటే నాకే ఎదురు సమాధానం చెప్తావా అంటూ కొట్టడానికి వెళ్ళింది కాంతమ్మ. ఇంతలో రాము లోపలికి రావడం చూసిన కాంతమ్మ, అమ్మా లక్ష్మి నీకు ఏ పని చెప్పను గాని నన్ను కొట్టకమ్మా అంటూ బ్రతిమాలినట్లు నటించింది. అది చూసిన రాము, ఇక్కడ ఏం జరుగుతుంది, నేను పని చెప్పినందుకు నన్ను కొట్టడానికి మీదికొచ్చిందిరా, నువ్వు రాబట్టి నేను బతికిపోయాను. అది విన్న రాముకి లక్ష్మి మీద వెంటనే కోపం వచ్చి కొట్టడానికి దగ్గరికి వెళ్లాడు. నేనలా చెయ్యలేదు, మీ అమ్మగారే నా మీద కోపంతో చాడీలు చెప్తున్నారు అని చెప్తూ ఉండగా రాము గట్టిగా చెంప మీద ఒకటి కొట్టి, మా అమ్మని కొట్టడానికి చూస్తావా, ఇక నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అంటూ అన్నాడు. అంతే, లక్ష్మి చెప్పింది వినకుండా కొట్టినందుకు రాము మీద తనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. అక్కడి నుండి తన బట్టలు తీసుకుని వెంటనే బయటకొచ్చింది. అలా అక్కడి నుండి రాముని వదిలేసి వచ్చేశాను. కొద్ది రోజులు గడిచాక రాముకి జరిగింది నిదానంగా వివరించాలని వెళ్లాను, కాని వాళ్లమ్మ అప్పటికే రాముని అక్కడి నుండి ఎక్కడికో తీసుకెళ్లిపోయిందని తెలిసింది అంటూ తన గతాన్ని చిలుకకు చెప్పుకుని బాధపడింది లక్ష్మి. అది విన్న చిలుక చాలా బాధపడి మళ్లీ లక్ష్మిని రాముని కలపాలని నిశ్చయించుకుంది. ఒక ఊరిలో లక్ష్మమ్మ గాయత్రి అనే అత్తకోడళ్ళు ఉండేవారు. వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడేదే కాదు. ఒకరోజు గాయత్రి ఎంతో ఇష్టమైన చేపల కూర చేస్తూ ఉంటుంది. అది చూసిన లక్ష్మమ్మ గాయత్రితో ఇలా అంటుంది, నీకిష్టమని చేపలు తెచ్చుకొని వండుకుంటున్నావే, ఆ కూర ఎలా తింటావో నేను చూస్తానే అని అనుకుంటుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వటంతో గాయత్రి హాల్లోకి వెళ్తోంది. ఇదే అదునుగా తీసుకుని లక్ష్మమ్మ వంటగదిలోకి వెళ్ళి ఆ కూరలో పిడికెడు ఉప్పు వేసి నెమ్మదిగా బయటికెళ్ళిపోతుంది. ఇక ఫోన్ మాట్లాడేసి వంటగదిలోకి వస్తోంది గాయత్రి. కూర రెడీ అయిపోయింది, ఏం చక్క తినేయొచ్చు అని అనుకుని ప్లేట్లో అన్నం పెట్టుకుని కూర వేసుకుని తిందామనుకుని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటుంది. ఇక అంతే అని ఉమ్మేస్తుంది. ఏంటిది కూర ఇంత ఉప్పుగా ఉంది, నేను సరిపోయేంత ఉప్పు వేశానే, నేను ఫోన్ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మా అత్త వచ్చి వేసినట్టుంది. అవును ఇదంతా మా అత్త పని అయి ఉంటుంది, ఏదో ఒకరోజు మా అత్తకి బాగా బుద్ధి చెప్పాలి అని గాయత్రి అనుకుంటుంది.
ఇక లక్ష్మమ్మ రోజు ఉదయాన్నే వేప నీళ్లతో స్నానం చేసేది. అలా ఒకరోజు స్నానానికి అన్నీ సిద్ధం చేసుకుని టవల్ కోసం ఇంట్లోకి వెళ్తోంది. ఇక ఇదే అవకాశంగా తీసుకుని గాయత్రి ఆ వేప నీళ్లలో దురదాకుని కలిపి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టవల్ తీసుకుని వచ్చి స్నానం చేస్తూ అత్త అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విని గాయత్రి తెగ ఆనందపడిపోతుంది. ఇక బాత్రూంలో నుంచి లక్ష్మమ్మ ఇలా అంటుంది. మంట, అయ్యో మంట, నా వాళ్ళంతా ఒకటే మంట, దురద పెడుతుంది, ఏం చేసేది? ఓసే గాయత్రి రావే, వచ్చి నాకు సహాయం చేయవే అని లక్ష్మమ్మ పిలుస్తూ ఉంటుంది. ఇక గాయత్రి ఏం తెలియని దానిలాగా వచ్చి, అయ్యో ఏంటమ్మా ఏమైంది అని అమాయకంగా అడుగుతుంది. నాకు తెలిసే ఇదంతా నీ పనేనని అని లక్ష్మమ్మ ఆ వస్తున్న దురదలతో అరుస్తూ ఉంటుంది. అయ్యో నాకేం తెలియదత్తమ్మా అని అంటాననుకున్నావా? అవును నిజమే, ఇదంతా నా పని. చెప్పు నిజం చెప్పు, నేనిష్టంగా చేసిన చేపల కూరలో ఉప్పు కలిపావా లేదా? చెప్పు నిజం చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకే? ఇదిగో ఆ దురదకి విరుగుడు మందు నా చేతిలో ఉంది, నువ్వు నిజం చెప్తే ఇది నీకిస్తాను, లేకపోతే ఇక నీ ఇష్టం. చెప్తాను చెప్తాను, ఈ బాధ భరించలేకున్నానే ఏదో బుద్ధి గడ్డి తిని కూరలో ఉప్పు కలిపాను, ఇంకెప్పుడు అలా చేయను, నన్ను క్షమించి ఆ విరుగుడేదో ఇటువే. ఇక గాయత్రి సరే అని ఆ విరుగుడు మందుని అత్తకిస్తుంది. రెండు చుక్కలు మంచి నీటిలో కలిపి స్నానం చేయి, మంట తగ్గిపోతుంది అని గాయత్రి లక్ష్మమ్మకి చెబుతుంది. ఇక బాత్రూంలో నుంచి లక్ష్మమ్మ ఇలా అంటుంది. అమ్మయ్యా మంట తగ్గింది, చాలా హాయిగా ఉంది అని స్నానం ముగించి చీర కట్టుకుని బయటకు వస్తోంది. నీకో దన్నం తల్లి, ఇక మీదట నీ జోలికి అస్సలు రాను అని లక్ష్మమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో తలుపెవరో తడతారు. గాయత్రి వెళ్ళి చూస్తుంది. మేడం మేడం, మేము జిఎస్ కొరియర్ నుంచి వస్తున్నాం, మీకు ఒక పార్సిల్ వచ్చింది మేడం. అవునా అని ఆ పార్సెల్ని ఇంట్లోకి తీసుకువెళ్తోంది గాయత్రి. అంతలో లక్ష్మమ్మ వస్తోంది. ఇది నాకొచ్చిన పార్సెల్, అక్కడ పెట్టి వెళ్ళు. లేదు లేదు, ఇది మా ఆయన నా కోసం ఆర్డర్ చేసిన పార్సెల్, ఇది నాది. నాదని చెప్తున్నానా? లేదు ఇది నాదని చెప్తున్నానా అని ఆ ఇద్దరూ ఆ పార్సెల్ని పట్టుకుని అటు ఇటు లాగుతూ ఉంటారు. ఇక కొద్దిసేపటికి ఆ బాక్స్ చిరిగిపోతుంది. అందులో నుంచి ఒక కాస్ట్లీ పట్టు చీర బయటపడుతుంది. ఆ చీరను ఇద్దరూ చెరువు వైపు పట్టుకుని లాగటంతో ఆ చీర రెండుగా చిరిగిపోతుంది. ఇక అప్పుడే వచ్చిన కొరియర్ బాయ్ ఇలా అంటాడు. మేడం క్షమించండి, ఆ పార్సెల్ మీకొచ్చింది కాదు, పక్కన కాలనీ వాళ్ళది అని లోపలికొచ్చి చూస్తాడు. పార్సిల్ బాక్సు అలాగే చీర రెండు చిరిగిపోయి ఉంటాయి. మేడం ఏంటిది, ఆ చీర ఖరీదు 10,000 రూపాయలు, వెంటనే మీరు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అని ఆ కొరియర్ బాయ్ చెప్పగానే అత్తా కోడలు రూంలోకి వెళ్ళి చెరువు 5,000 రూపాయలు తీసుకొచ్చి చెల్లిస్తారు. అయ్యో చీరా బాయే పైసలు బాయే అని లక్ష్మమ్మ గాయత్రిలిద్దరూ బాధపడుతూ కూర్చుంటారు.